నేనేం చేస్తున్నా, గడికొక కంటెంట్ మారుస్తున్నా. అంటే ఫస్ట్ పొలం వీడియో, తర్వాత బిజినెస్ వీడియో, తర్వాత ఇంకా ఏదో సంథింగ్, అట్లా చేయడం వల్ల యూట్యూబ్ వానికి కూడా అర్థం కాదు మనం ఏం చేస్తున్నామని చెప్పేసి. దానివల్ల మనకు మానిటైజేషన్ అస్సలు అవ్వదు. హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ క్రియేషన్ బ్లాగ్ సేటు చెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నాకు చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు అన్న మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని. లేదు తమ్ముళ్ళు, మాకైతే మానిటైజేషన్ ఇంకా కాలేదు, మేము చాలా కష్టపడి తీస్తున్నాం, అయినా కానీ మాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. దాని కారణం ఏంటంటే, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ కొన్ని షార్ట్ వీడియోలలో కొన్నిటికి అన్లిస్టెడ్ అనే కాపీరైట్స్ లాగా పడుతున్నది. అన్లిస్టెడ్ కాపీరైట్స్ అనే కొన్ని మిస్టేక్స్ వల్ల నా షార్ట్స్ కొంచెం వ్యూస్ తగ్గిపోయినాయి. మనకిప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి పెట్టిన రూల్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూలు, 500 మంది సబ్స్క్రైబర్లు, 3 నెలల్లో 30 లక్షల మంది, లేదు 30 లక్షల మంది షార్ట్ వీడియోలు చూస్తలేరు అనుకుంటే 3000 వాచ్ టైమ్ అవర్స్ చూస్తే కనుక మన ఛానల్ మినీ మానిటైజేషన్ మాత్రమే ఎలిజిబుల్. కానీ పూర్తి మానిటైజేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం 4000 వాచ్ టైమ్ అవర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. కొందరికి చాలా డౌట్ ఉన్నది, అన్న మినీ మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయా, మొత్తం కంప్లీట్ అయినట్టేనా అంటే. మొదట్లో నేను కూడా చాలానే అనుకున్నా. ఏమనుకున్నా, నా వీడియో ఒకటి హైలైట్ అవుతున్నది ఏదంటే, నేను పొలం కాడ గంపలో తిన్నా. అంటే పక్కన ప్లేట్ లేదు, ప్లేట్ లేకపోయేసరికి గంపలో తిన్నా. అది మా అమ్మ తీసిన వీడియో. అది పెట్టేసరికి చాలామంది రియాక్ట్ అయ్యారు, ఎట్లా పక్కన ప్లేట్ ఉన్నది కదా, ఎందుకు తింటలేవు నువ్వు, గంపలు తినడం కారణం ఏమది, అంటే వ్యూస్ కోసమా. అంటే నేను వ్యూస్ కోసం అని పెట్టలేదు, అదేదో మా అమ్మ సడన్గా పెట్టేసింది, వీడియో తీసింది, నేను గంపలు తింటున్నా అని చెప్పేసి. సరే బాగుంది కదా వీడియో అని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. నాకు తెలియదు అసలు వీడియో హైలైట్ అయితే అని. అది 3 నెలలనే ఇప్పుడు ప్రజెంట్ 11 లక్షలు, ఒక 1 మిలియన్ దాటింది. 1 మిలియన్ దాటి దూసుకుపోతున్నది వీడియో, షార్ట్ వీడియో. అయినా కానీ 3 నెలల్లో 30 లక్షల మంది చూస్తే మినీ మానిటైజేషన్ అవుతుంది. ప్రజెంట్ నాది మీకు స్క్రీన్ పైన చూపిస్తా, 18 లక్షలు 19 లక్షలు మాత్రమే పోయింది. మినీ మానిటైజేషన్కు దగ్గరలో ఉన్నా, కానీ ఫుల్ మానిటైజేషన్కి మాత్రం ఎలిజిబుల్ కాలేను. ఎందుకు కాలేను అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఏంటంటే, 5 సంవత్సరాల కిందట అంటే 2019 కరోనా వచ్చిన టైంలో మేము ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. మాకు తెలియదు అసలు ఇట్లా వీడియోలు పెడితే ఇట్లా వ్యూస్ వస్తాయి, ఇట్లా డబ్బులు వస్తాయి. మేము ఫస్ట్ మొదట్లో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టే ముందు మీరు డబ్బులు ఆశించి మాత్రం యూట్యూబ్లోకి రాకండి. లేదు నేను డబ్బుల కోసమే ఆశించి వస్తున్నా అంటే, ఎవరి తొందరగా క్లిక్ అవుతాయంటే, ఎవరైనా సరే సాంగ్ షూటింగ్ చేస్తూ ఉంటారు, ఫోక్ సాంగ్స్, వాళ్ళు లక్షల లక్షలు పెట్టుబడి పెడతా ఉంటారు. టెక్నికల్ అడ్వైజర్లు ఉంటారు, టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ గ్రోత్ పెంచుకుంటారు. ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే, పెట్టుబడి పెట్టిన వాళ్ళే మాత్రం తొందరగా క్లిక్ అవుతున్నాయి యూట్యూబ్లో వీడియోలు. ఎందుకంటే వాళ్ళు మ్యాజిక్లు గీజిక్లు చేస్తారని కాదు, వాళ్ళ కంటెంట్ బాగుంటుంది, కంటెంట్ బాగుంటేనే కదా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళు క్లిక్ అవుతున్నాయి, తొందరగా సంవత్సరంలో కూడా మానిటైజేషన్ అవుతున్నది. కానీ అది ఎందుకు కాలేదని అంటే, నేను పెట్టుబడి పెట్టలేదు, నా సొంతంగా ట్రై చేస్తున్నా. అది ఇక మీ దయ, మీరు చూస్తూనే ఉంటే నాకు తొందరగానే మానిటైజేషన్ అవుతుంది. కానీ ఒక్కటే ఫీల్ అబ్బా, 5 సంవత్సరాలైనా ఇంకా నాకు మానిటైజేషన్ అవ్వలేదు. కారణం ఏంటంటే, ఏదే మా పనులు తీరం లేకనో, వీడియోలు తక్కువ వేయడము, మధ్యలో కరోనా టైంలో ఫ్రీగా ఉండే కాబట్టి వీడియోలు ఎక్కువగా పెట్టేవాళ్ళం. తర్వాత మధ్యలో ఒక 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం, నా డిగ్రీ అయిపోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత కొన్ని పనులు పొలం పనులు ఇంకా బయట పనులు చేయబట్టి వీడియోలు చేయడానికి ఇంకా వెయిటింగ్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే, వీడియో తీయడానికి 1 గంట టైం, నేను పొద్దున పొలానికి వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీసుకుంటా షార్ట్ వీడియో, తర్వాత 10 గంటలకు పనికి వెళ్ళిపోతా, ఒకవేళ పని ఉంటే మాత్రం. ఇక పని లేకపోతే తొందరనే ఎడిటింగ్ చేసుకుంటా, లేకపోతే టైం కుదురుతలేదు అంటే పొద్దున్న తొందరగా లేస్తా, 5కి లేచేసి 7 వరకు పనులను ముగించుకొని 8 గంటలకు అట్లా పొలంకి పోయేసి ఒక వీడియో తీసుకుంటాం. వీడియో తీసుకొని మా కెమెరామ్యాన్ కూడా చాలా కష్టపడతాడు, వాని కష్టం కూడా గుర్తించాలా కానీ చెప్తున్నా. పొద్దున నాతో పాటు వాడు కూడా లేచి వస్తాడు, వచ్చి వీడియో తీస్తాడు. వీడియో తీసిన తర్వాత దాన్ని అట్నే కాపాడుకొని పెట్టుకొని సాయంత్రం ఇంటికి 7-8కు వస్తాను నేను. వచ్చిన తర్వాత ఒక్కోసారి అయితే నైట్ టైంలో 2 కావచ్చు, అమ్మ అసలు చెప్పలేం బాధ తెలుసా. అది వీడియో ఎడిటింగ్ కావాలి, పొద్దున మార్నింగ్ అప్లోడ్ చేయాలంటే నైట్ మేల్కుండాలి. అందుకే ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి 1-2 గంటల టైం కుదురుతలేదు, వీడియో అనుకుంటే 3 గంటల టైం కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క వీడియో. అంత కష్టపడి చేస్తే కానీ వ్యూస్ తక్కువ, ఇంకా చాలా తక్కువ, నేను ఊహించిన దానికంటే ఇంకా తక్కువనే వస్తాయి. ఇక ఏదొక్క వీడియో నేను చెప్తున్నా కదా, గంపల తిన్న వీడియో హైలైట్ అవుతుందని నేను చెప్తున్నా కదా, ఈ జనాలు ఏదైనా మంచిగా ఇస్తే అసలు చూడరబ్బా, ఏం చూస్తారు, మనం చేసే చెడు పని గురించి ఏదో ఒక్కటి పెట్టినామా దాన్ని ఎక్కువగా పట్టించుకుంటారు, దాన్ని హైలైట్ చేస్తారు. నాకు అర్థమైన విషయం అదే. కాకపోతే గంపలు తినడానికి ఆ వీడియో హైలైట్ అవ్వడానికి కూడా కారణం చెప్తా. గంపలు తినడం అంటే పక్కన పొలం పక్కన మాకు చుట్టుపక్కల ఏమో ఆకులు దొరకలేవు, పక్కన ఉన్న ప్లేట్ కూడా నాది కాదు, మా కుక్కకు పెట్టే భోజనంది, కాబట్టి దానిలో మనం ఎట్లా తింటాం చెప్పండి. దానివల్ల ఆ ఒక వీడియో హైలైట్ అవుతున్నది. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా ఏం చేస్తూ ఉంటా అంటే, నాకు టైం ఉండదు కాబట్టి ఫస్ట్ ఒక వీడియో తీసుకుంటా,
ప్రజెంట్ ఏదో పొలం దగ్గరనో ఏదో సంథింగ్ ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేసుకుంటా మంచిగా మ్యూట్లో పెట్టేసుకుంటా మ్యూట్లో పెట్టేసుకొని వీడియో కటఫుల్ మొత్తం చేసేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చేసి యూట్యూబ్లో ఉండే లైబ్రరీ సాంగ్స్ ఉంటాయా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ సాంగ్స్కి అవి ఎలిజిబుల్ అది షార్ట్ వీడియోలకు మాత్రమే షార్ట్ వీడియోలలో యూజ్ చేసుకుంటా నేను అట్లా యూజ్ చేసుకున్నా ఇది కంటెంట్ మార్చడం వల్ల కూడా అంటే మనం ఒకటే నేను అందుకే ఛానల్ పేరు కూడా ఆ యాప్ క్రియేషన్ బ్లాగ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఏ టు జెడ్ అని పెట్టిన కారణం కూడా అదే నేను ఒకటే కంటెంట్ పట్టుకొని చేస్తా అంటే నాకు కుదరట్లేదు పొద్దున మధ్యాహ్నం అట్లా రకరకాలుగా వేరే వేరే కంటెంట్ పెట్టడం వల్ల నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అవుతలేదు యూట్యూబ్ కూడా తొందరగా ఎక్కువ మందికి రీచ్ ఇస్తలేదు నాకు వచ్చిన పెద్ద సిక్కు ఇదే ఎందుకంటే నేను కంటెంట్ సరిగ్గా ఫాలో అవ్వడం లేదు అందుకే నాలుకనే మీరు కూడా కాకండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఏ వీడియో అయితే పెడుతున్నారో ఫస్ట్ మీరు సాంగ్స్ గురించి పెడుతున్న ఛానల్ మీరు సాంగ్స్నే ఫాలో అవ్వండి లేదు నేను షార్ట్ ఫిలిమ్స్కి ట్రై చేస్తున్నా అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్కి మాత్రమే ట్రై చేయండి లేదు నాకు టైం కుదురుతలేదు అంటే నా లెక్క నేనేం చేస్తున్నా గడికొక కంటెంట్ మారుస్తున్నా అంటే ఫస్ట్ పొలం వీడియో తర్వాత బిజినెస్ వీడియో తర్వాత ఇంకా ఏదో సంథింగ్ అట్లా చేయడం వల్ల యూట్యూబ్ వానికి కూడా అర్థం కాదు మనం ఏం చేస్తున్నామని చెప్పేసి దానివల్ల మనకు మానిటైజేషన్ అస్సలు అవ్వదు అందుకే నేను ప్రజెంట్ మినీ మానిటైజేషన్కు దగ్గరలో ఉన్న ఇంకొక 11 లక్షలు 12 లక్షల మంది చూస్తే నాకు మానిటైజేషన్ అవుతుంది కానీ పూర్తిగా కాదు అందుకే మీరు కూడా నాలుగు అస్సలు చేయకండి ఓకేనా నేను ముఖ్యంగా అందరికి హెచ్చరిస్తున్నా నేను మొదట్లో ఏం చేసేవాడిని అంటే వీడియోలకి సాంగ్స్ పెడుతుంటేని నాకు తెలియదు కాపీరైట్స్ పడతాయని చెప్పేసి అప్పుడు పెట్టినా కానీ ఇప్పుడు అవన్నీ మొత్తం మ్యూట్లో పెట్టేసాను ఎందుకంటే ఇట్లా సాంగ్స్ పెట్టడం వల్ల కాపీరైట్స్ పడి స్ట్రైక్స్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు అందుకే అవి మ్యూట్లో పెట్టేసిన వీడియోలు అంతే ఉంచేసిన వీడియోలు మాత్రం డిలీట్ చేయకండి కాకపోతే మ్యూట్ చేసుకోండి మీరు ఒకవేళ సాంగ్స్కి ఇలా వాడితే దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది నాకు ఓకేనా ఇట్లాంటి తప్పులు నేను చేసిన కాబట్టి మీతో పంచుకోవాలని సొంత అనుభవం చెప్తున్నా కాబట్టి నాలుగే మీరు కూడా ఈ తప్పులు చేయకండి ఓకేనా ఆ వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోకుర్రి లైక్ మాత్రం చేయండి అబ్బా ఎందుకంటే ఇంకొక కొంతమందికి నా వీడియో పోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా బై లవ్ యూ